హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు లేడీస్ అందరికి ఇంట్రెస్ట్ అయినటువంటి ఒక మంచి టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మన స్కిన్ కి ఏదైనా ఒక మంచి ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటిది ఇలాంటి చిట్కా ఎవరైనా చెప్తే నిజంగా వర్క్ చేసే చిట్కా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటాం కదా. సో దట్టు అమ్మమ్మల కాలం నాడు వాడిన ఏవైనా పదార్థాల గురించి కానీ చిట్కాల గురించి చెప్తే మనకి ఇంకా చాలా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఆ డేస్ లో వాళ్ళు వాడారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉండే ఉంటుంది అని చెప్పి. సో అలాగ వాడిన పదార్థాల్లో ఒకటైనటువంటి కస్తూరి పసుపు గురించి ఇవాళ మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందామండి. సో మెయిన్ ఏంటంటే, మనం ఈ రోజుల్లో మార్కెట్ లో దొరికే మోస్ట్ ఆఫ్ ద కస్తూరి పసుపు అని అన్నారు. ఎందుకంటే నాకు తెలిసి మీలో ఎవరైనా కొనుక్కొని ఇప్పటికి వాడి ఉంటే ఖచ్చితంగా మీరు అది ఒక పసుపు రంగులో ఉన్నదే వాడి ఉంటారు. బికాస్ కస్తూరి పసుపు ఎలా ఉంటుంది, దాని టెక్స్చరు, దాని సువాసన ఎలా ఉంటుందో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మనం పసుపు అనే పేరు పిలుస్తామే కానీ ఈ పసుపు అనేది కస్తూరి పసుపు రంగులో ఉండదు. మనకి ఒక పేల్ బ్రౌన్ కలర్, అంటే మనము హార్లిక్స్ తింటాం కదా పాలల్లో కలుపుకునే పొడి, సో అది ఏ పొడి ఏ రంగులో ఉంటుంది, ఒక రకమైన లైట్ గా అంటే వడిలిపోయినటువంటి గోధుమ రంగు ఎలా ఉంటుంది, సో ఆ కలర్ లో ఉంటుందండి కస్తూరి పసుపు. అండ్ స్మెల్ కూడా ఏంటంటే మంచి కర్పూరం వాసన లాగా వస్తూ ఉంటుంది. దాంట్లోంచి లైట్ గా ఫ్రేగ్రెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఈ కస్తూరి పసుపును వాడతారు. బట్ ఏంటంటే, మనం అవి ఇవి క్రీమ్స్ వాడడం ఇష్టం లేని వాళ్ళు, ఓల్డ్ అండ్ రెమెడీస్ వాడాలనుకునే వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ గురించి వాడాలనుకున్నప్పుడు ఇవి వాడుతూ ఉంటాం. కానీ ఈ నార్మల్ పసుపు, కస్తూరి పసుపు అంటే కొంచెం ఎల్లో కలర్లో దొరికేది కూడా ఉంటుంది. బట్ అదేంటంటే, మనం అప్లై చేసుకున్నప్పుడు చర్మం మీద కొంచెం మండినట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది సరిపడకపోతే మనం కొంచెం బ్లాక్ అయినట్టుగా మనకి ఫీల్ అయితే వస్తుంది. సో ప్లస్ అప్లై చేసుకుని కడుక్కున్నాక ఫేస్ అంతా కూడా పసుపు రంగులో ఉంటూ ఉంటుంది. సో అలా ఉండకూడదు అనుకుంటే మీరు ఒరిజినల్ కస్తూరి పసుపు వాడుకోండి. సో నేను కూడా మీలాగా ఎన్నో సంవత్సరాల నుంచి అదే అనుకొని కొన్ని వాడాను నేను. బట్ ఏంటంటే, నాకు సూట్ కాలేదు పసుపు వల్ల, ఇంకా స్కిన్ బ్లాక్గా అనిపించి వదిలేశాను. బట్ అసలు కస్తూరి పసుపు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను టెక్స్చర్ అనేది. సో ఇలా ఉంటుంది చూడండి, అంటే మీకు ఇక్కడ నేను లైట్ పెట్టడం వల్ల అలా కొంచెమన్నా పసుపుగా ఉంది. కానీ ఇది మనం నార్మల్ లైట్ కలర్లో చూస్తే ఒక గోధుమ పిండి రంగు కొంచెం ఫ్రై చేస్తే ఎలాంటి కలర్లోకి వస్తుందో ఆ కలర్లో స్మూత్గా ఉంటుంది. సో ఇలా ఉండి మనము వాసన పీల్చుకున్నప్పుడు ఏంటంటే ఒక మంచి కర్పూరం స్మెల్ కూడా మిక్స్ అయినట్టుగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఫేస్ ప్యాక్స్ నేను ఎప్పుడైనా అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఇది కొంచెం వేసుకుంటే మీకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే మీరు నార్మల్ పసుపు అని చెప్పేసి అది వేసుకున్నారనుకోండి, అది ఎలా ఉంటుందంటే కాసేపు నాకు మనకి అక్కడ చర్మం మండినట్టుగా ఉంటుంది. బట్ ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇప్పటికి ఫేస్ ప్యాక్స్ లో అప్లై చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు కావాలంటే చూడొచ్చు. ఎక్కువగా నేను శనగపిండి పెట్టేదాన్ని, దాంట్లోకి మిక్స్ చేసుకుని ఇది ఆల్రెడీ నా దగ్గర ఎర్రచందనం పొడి కూడా ఉంది. ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే మన స్కిన్ ట్యాన్ అయిపోయినప్పుడు కొద్దిగా ట్యాన్ రిమూవ్ చేసి మనం బ్రైట్ గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో అలాగ మీరు కావాలి అనుకుంటే ఒక మంచి ఒరిజినల్ పసుపు నేను ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. అమెజాన్లో దొరుకుతుంది మీకు. నార్మల్గా ఏంటంటే మనకి చిన్న చిన్న స్టోర్స్లో కొన్నాను నేను, మీరు అన్నట్టుగా రెగ్యులర్ పసుపు లాగానే ఉండేది. బట్ అప్లై చేసుకుంటే నేను అనుకున్న రిజల్ట్ కంటే ఆపోజిట్ రిజల్ట్ వచ్చేసరికి అది వాడకుండా వదిలేశాను. బట్ ఈవెన్ సున్నపిండిలో కూడా కలిపి చూశాను కానీ చర్మం అంతా కూడా బ్లాక్గా అయిపోయింది అనమాట, నాకు సూట్ కాక పసుపు అస్సలు వాడాను. నేను ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఇన్ని బ్యూటీ టిప్స్లో నేను ఎప్పుడు కూడా పసుపు చెప్పినా చాలా అంటే చాలా లిటిల్ చెప్తా. అది కూడా మీకు వేడి శరీరం ఉంటే అవాయిడ్ చేయండి అని చెప్తాను, ఎందుకంటే మీకు ఖచ్చితంగా బ్లాక్గా అనిపిస్తుంది మీకు వాడిన తర్వాత. బట్ ఇది టోటలీ డిఫరెంట్ అండి, మనకు అసలు పసుపు కలర్లోనే ఉండదు, పేర్లోనే పసుపు ఉంది తప్పితే మనకు మంచిగా అప్లై చేసినప్పుడు పసుపు కలర్ అంటదు, మంచి కలర్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అదే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, మీకు అప్లై చేసుకుని ఉంచుకున్నంతసేపు కూడా ఒక కూలింగ్ మసాజ్ చేసినట్టుగా ఉంటుంది. సో మీరు క్రీమ్స్, లోషన్స్, చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉండి సరిపడని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరు ఒక మంచి కూలింగ్ ఎఫెక్ట్తో మీకు చాలా అంటే దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా రాసి పెట్టుకున్నాను ఇంకా మీకోసము. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఇది ఎంత బెనిఫిషియల్ అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు తీసుకోవాలంటే దీని అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఆ లింక్స్ త్రూగా కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. దీనికి ఉన్న మెయిన్ బెనిఫిట్స్ అయితే డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది, డెడ్ స్కిన్ అంటే మృతకణాలను తొలగిస్తుంది, బ్లాక్ హెడ్స్ని తొలగిస్తుంది, పింపుల్స్, డార్క్ స్పాట్స్, యాక్నే తగ్గిస్తుంది. డిలే ఎర్లీ ఏజింగ్ అంటే మనం చర్మం తొందరగా ముసలితనం వచ్చేలాగా రాకుండా హెల్ప్ అవుతుంది. కరెక్ట్ పిగ్మెంటేషన్, పిగ్మెంటేషన్ అంటే ఇక్కడ కొంచెం నల్లగా ఇక్కడ కొంచెం తెల్లగా అట్లా ప్యాచీగా మన ఫేస్ ఉంటే మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చక్కగా ఒకే రకంగా ఈవెన్ కలర్లో ఉండేలాగా చేస్తుంది. అండ్ లేడీస్కి మెయిన్గా హెల్ప్ అయ్యేటటువంటి రెడ్యూస్డ్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్. మనం రెగ్యులర్గా
పెట్టుకుంటూ ఉంటే మన చర్మం మీద ఉండేటటువంటి అన్వాంటెడ్ హెయిర్ అంటే ఈ అవసరం లేని హెయిర్ ఒక్కొక్కరికి పెరుగుతూ ఉంటుంది కదా, సో అది నిదానంగా తగ్గించేస్తుంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో కలర్ ఎలా ఉన్నా పక్కన పెడితే హెయిర్ లేకుండా ఉంటే స్కిన్ అనేది స్మూత్గా బాగుంటుంది మనకు చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి జెంట్లీ ఎక్స్ఫోలియేట్స్ ద స్కిన్, కీప్ స్కిన్ స్మూత్ అండ్ గ్లోయింగ్. సో నిదానంగా అది స్క్రబ్బింగ్ లాగా ఉపయోగపడడం వల్ల ఏమవుతుందంటే చర్మం అనేది స్మూత్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. నెక్స్ట్ యూజ్డ్ ట్రెడిషనల్ యాజ్ బేబీ బార్ పౌడర్. ఓల్డెన్ డేస్లో పసిపిల్లలకి స్నానం చేయించడానికి కూడా ఈ కస్తూరి పసుపు అనేది వాడేవాళ్ళు. అలాగే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి కూడా కస్తూరి పసుపును ఉపయోగించవచ్చు అంటండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మెయిన్ ఏంటంటే కేరళలో వాయనాథ్ అనే ఒక ఏరియాలో కొన్ని వెస్టర్న్ గార్డ్స్ ప్లేసెస్లో మాత్రమే పెరుగుతుంది. సో అక్కడ మంచిగా ఆర్గానిక్గా పెంచినటువంటి ఈ క్లే ఆర్గానిక్స్ అనేది వాళ్ళు అక్కడ నుంచే తెప్పించి తయారనేది చేస్తారు. కాబట్టి ఈ బ్రాండ్ కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు అండి. ఇలా ఉంటుంది మీకు సింబల్ అయితే క్లే ఆర్గానిక్స్ వాళ్ళది. సో నేను తీసుకున్నటువంటి అమెజాన్ లింక్స్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, చూడండి. మనకి ఎటువంటి ఎల్లో స్టెయిన్ ఉండదు, మంట ఉండదు, మీకు మంచిగా ఇప్పుడు చెప్పుకున్న ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా దీనివల్ల వస్తాయి. కాబట్టి మీరు మీ డైలీ ఫేస్ ప్యాక్స్లో కొంచెం యాడ్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా శనగపిండి వాడేదాన్ని, ఇప్పుడు శనగపిండికి తోడుగా కొంచెం కస్తూరి పసుపు, అలాగే సేమ్ ఈ క్లే ఆర్గానిక్స్ వాడగా నా దగ్గర ఎర్రచందనం పొడి కూడా ఉంది. సో అంతకుముందు నేను ఎర్రచందనం పొడి బయట కొన్నప్పుడు అది ఎట్లా ఉందంటే ఒక చెక్క పొడిలాగా ఉండేది, అంటే కడిగేటప్పుడు కొంచెం రఫ్ అయిపోయేది, స్కిన్ గీక్కున్నట్టుగా అనిపించేది. సో వీళ్ళ పొడి అయితే చాలా ఫైన్గా ఉంది. సో అటువంటి ప్రాబ్లం కూడా ఎర్రచందనంతో లేదు. సో ఈ రెండు మిక్స్ చేసుకుంటాను. అండ్ ఇంకా యూజ్ చేయడం ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే రోజ్ వాటర్ తోటి కలుపుకోవాలి ఈ పొడి ఏదైనా సరే. మీరు కొంచెం ఎర్రచందనం పొడి, కొద్దిగా కస్తూరి పసుపు, రోజ్ వాటర్. డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం పాలు ఉపయోగించవచ్చు. నార్మల్ స్కిన్ వాళ్ళు స్కిన్ బ్రైటనింగ్ అయితే రెడ్ శాండల్వుడ్ పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్గా ఇది మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అనమాట పేస్ట్ లాగా తయారు చేసుకోవడానికి. ఇంకా మీరు ఇంకా ఏమైనా యూజ్ చేసే ఫేస్ ప్యాక్ పౌడర్స్ ఉన్నా కూడా వాటితో పాటు ఇవి కలుపుకుని కూడా మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు. సో అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది మనం ఇప్పుడు చెప్పే మాట కాదు, కస్తూరి పసుపు అనేది ఓల్డెన్ డేస్ నుంచి వాడేటటువంటిది. కాబట్టి మీకు కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే ట్రై చేసి తెప్పించుకోండి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను మెయిన్గా ఏంటంటే నాది వేటి తత్వం ఉన్న శరీరం కాబట్టి కూలింగ్గా ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్యాక్ పెట్టుకున్నప్పుడు చాలా మంచి రిలాక్సేషన్ అయితే అనిపించింది. హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అండి. ఇది $4.99 ఉంది. సో ఈ పొడి మనకి చాలా రోజులు వస్తుంది. సో మనం తక్కువ రేట్లో కొంచెం ఉపయోగం లేనటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసే కంటే మంచిగా ఉపయోగపడే వాటి మీద ఇన్వెస్ట్ చేసి కొంచెం కొంచెం వాడుకుంటే మీకు మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెయిన్ రీజన్ ఫర్ రికమెండింగ్ ఏంటంటే మనకి ఫేషియల్ హెయిర్ గ్రోత్ తగ్గిస్తుంది. మీరు ప్యాక్స్లో రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే ఈ అనవసరమైన వెంట్రుకలు అనేవి కూడా పెరుగుదల నిరోధిస్తుంది. కాబట్టి మన స్కిన్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, హోప్ మీకు ఇవాళ ఇన్ఫర్మేషన్ నచ్చింది, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మర్చిపోయాను, మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయానండి, మీకు ఇది తీసుకోవాలంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.